నా పేరు డాక్టర్ స్ఫూర్తి ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ ఈరోజు మీ అందరి ముందుకి ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి మీరు వినే ఉంటారు సో గర్భసంచి పక్కన ఉంటాయి ఫెలోపియన్ ట్యూబ్స్ దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అండ్ అవి ఎలా గుర్తించాలి అండ్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాము సో ఫెలోపియన్ ట్యూబ్స్ అసలు ఈ ట్యూబ్స్ అసలు దీని పనితీరు దీని అవసరం ఏంటి అనేది మనం చూసినట్టయితే నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది ఆ ఫర్టిలైజేషన్ అంటే అండం ఇంకా వీర్యం ఆ స్పర్మ్ అండ్ ఎగ్ కలయిక అనేది జరిగేది ట్యూబ్లో అండి సో అక్కడే పిండం ఫామ్ అయ్యి ఒక డే 5 వరకు మెల్లిగా వచ్చి ఈ యూట్రస్లో లైనింగ్ మీద వచ్చి అతుక్కుంటుంది అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఈ ట్యూబ్లో అంటే ట్యూబ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ అనేది రెండు యూట్రస్ పక్కన రెండు సైడ్స్లో పైన ఉంటుంది సైడ్స్కి సో రెండు ట్యూబ్స్ ఉంటాయి అందులో ఇది ఒక నార్మల్గా ఇది ఒక 8-12 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుందండి చూసుకున్నట్టయితే ట్యూబ్స్ ఇందాక నేను చెప్పినట్టు దీని ఫంక్షన్ ఫర్టిలైజేషన్ చెప్పాను కదా సో నార్మల్గా ఏమవుతుందంటే ఎగ్ అనేది డెవలప్ అయ్యి అది వన్స్ రిలీజ్ అవ్వగానే ట్యూబ్స్ అనేవి బాగున్నప్పుడు ఈ చుట్టూ ఈ ఇక్కడ దగ్గరలో ఉన్న పెద్ద ఫిమరీ అనేది ఓవరీ మొత్తం మీద ఉండి దానిలోంచి ట్యూబ్ ఎగ్ రిలీజ్ అవ్వగానే ఆ ఎగ్ని ట్యూబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ట్యూబ్ అక్కడ నుంచి ఎగ్ ఇలా ట్రావెల్ అయ్యి ఈ లాస్ట్ ఈ 1/3 పార్ట్ దగ్గర వచ్చి ఆగుతుంది అదే టైంకి స్పర్మ్ కనుక ఇక్కడ ఎజాక్యులేట్ అయితే స్పర్మ్ కూడా పైకి వచ్చి ఈ యూట్రస్ సైడ్లో ఉన్న హోల్ నుంచి ఈ ట్యూబ్లోకి వచ్చి ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందండి సో ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అన్నప్పుడు ఈ ట్యూబ్స్ ఈ స్పర్మ్ అనేది ట్యూబ్స్లో రాకపోవడం లేదంటే ఎగ్స్ అనేవి ట్యూబ్ ఫంక్షన్ ట్యూబ్ పనితీరు సరిగ్గా లేకుండా ఈ ఫర్టిలైజేషన్ ఆ కలయిక అనేది జరగకపోవడం చూస్తుంటాము సో దీనికి కాజెస్ ఏంటి అని అనుకున్నప్పుడు బ్లాక్స్ ట్యూబల్ బ్లాక్స్ అండి ఆ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు వస్తాయి అని అనుకున్నప్పుడు మోస్ట్ కామన్ కాజ్గా ఇన్ఫెక్షన్స్ అనేది మోస్ట్ కామన్ కాజ్గా చూస్తాము సో ఇన్ఫెక్షన్స్ అనేవి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అండ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అని ఒకటి ఉంటుందండి సో అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి లేదంటే క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ మైకోప్లాజ్మల్ ఇన్ఫెక్షన్స్ ఇలా వెరైటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం సో అండ్ ఇండియాలో మన కంట్రీలో మోస్ట్ కామన్ ట్యూబర్క్యులోసిస్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాము ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్యూబల్ డిజీజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి సో ఇవేవి కానప్పుడు నెక్స్ట్ ఇంకొక కాజ్ ఏంటి అన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల ఉండాల్సిన పొర గర్భసంచిలో కాకుండా అది బయటికి వచ్చి ఈ ఓవరీస్లో కానీ ట్యూబ్స్ మీద కానివ్వండి లేదంటే వేరే ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ అంటారు సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ట్యూబ్ అనేది దీని పనితీరు సరిగ్గా ఉండకపోవడం వల్ల లేదంటే అడెషన్స్ అంటే అతుకులు లోపల అతుకులు ఉండడం వల్ల నార్మల్గా ట్యూబ్ ఉండాల్సిన ఈ షేప్లో కాకుండా అది షేప్ అనేది డిస్టార్ట్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ట్యూబ్ ఫంక్షన్ అనేది మనం చూడలేము అండ్ అలాగే ఇంకా వేరే కాజెస్ అంటే ఇంతకుముందు మన ఆపరేషన్స్ అయిన వాళ్ళకి ఒక్కొక్కసారి సర్జరీలో అతుకులు ఫామ్ అవ్వడం వింటూ ఉంటారు సో అలా అతుకులు ఉన్నప్పుడు కూడా ఈ ట్యూబ్ అనాటమీ అనేది నార్మల్గా ఉండకుండా డిస్టార్ట్ అయిపోయి అంటే ఈ ఓవరీ దగ్గరలో ఉండకుండా డిస్టార్ట్ అయిపోయి ఆ ఎగ్ని తీసుకోవడం కానీ స్పర్మ్ తీసుకోవడం కానీ అలాంటివి జరగవు సో అలా ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ కాజెస్ అనేది చూస్తుంటాం అండ్ ఇంకొక కామన్ కాజ్ ఏంటి అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం అంటే ట్యూబెక్టమీ అనేది చేసుకుంటారు సో ఏదో కారణం వల్ల మళ్ళీ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ట్యూబ్ రీకర్నలైజేషన్ ఆపరేషన్ అనేది చేసుకుంటారు అది అలా చేసినప్పుడు మళ్ళీ రీకర్న్ అంటే ఓపెన్ అవ్వకపోవడం కూడా ఒక కాజ్ చూస్తుంటాము ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ సో ఇలా కాజెస్ అన్నీ చూశాక అంటే నెక్స్ట్ అంటే దీన్ని ఎలా గుర్తించాలి అసలు అందరికీ సింప్టమ్స్ ఉంటాయా అని ఒక డౌట్ ఉంటుందండి సో ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని గుర్తించడానికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి పేషెంట్స్ సో ఊరుకురికే ఫీవర్ రావడం కానివ్వండి తెల్లబట్ట ఎక్కువ కానివ్వండి లేదంటే పెయిన్ భార్యాభర్త కలిసినప్పుడు చాలా పెయిన్ ఎక్కువ ఉండడం లేదంటే పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్ ఎక్కువ ఉండడం లాంటి సింప్టమ్స్ ఉంటాయి అలానే అందరికీ ఉండాలని లేదు అలా సింప్టమ్స్ లేని వాళ్ళు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళు బేసిక్ టెస్ట్ చేయించుకుంటారు అందులో స్కాన్ చేసినప్పుడు ట్యూబ్స్ అనేవి మనకి నార్మల్గా బాగున్నప్పుడు ట్యూబ్స్ కనిపించవు లేదు ఆ ట్యూబ్స్లో ఉండాల్సిన ప్లేస్లో వాటర్ కానీ ఉంది వాటర్ లాంటి సాక్స్ ఉన్నాయి అన్నప్పుడు అది ట్యూబ్ అలా పాడైపోయి అలా డైలేట్ అయింది అని ఒక డౌట్ ఉండొచ్చు ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎలా కన్ఫర్మ్ చేయాలి అన్నప్పుడు దేర్ ఆర్ టూ ఆప్షన్స్ అండి హెచ్ఎస్జి అండ్ ఎస్ఐఎస్ అని చెప్తారు సో హెచ్ఎస్జి అంటే ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా తెలుసుకోవడానికి కింది నుంచి ఒక డై పుష్ చేస్తారండి యూట్రస్లోకి
డై పుష్ చేసే టైంలోనే ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఆ ఎక్స్రే ఫిలిమ్స్ తర్వాత చూసినట్టయితే ఒకవేళ బ్లాక్ ఉన్నప్పుడు ఆ డై అనేది అటు సైడ్ రాకుండా ఇటు సైడ్ అక్కడ నుంచి బయటికి రాదు. ఇక్కడ బ్లాక్ ఉందో అక్కడ వరకే ఆ డై అనేది రావడం జరుగుతుంది. సో దాని పక్కన అది స్పిల్ లేదు అన్నప్పుడు దాని బ్లాక్ ఉంది అని చెప్తారు. సో అలా ఉన్నప్పుడు ఒక సైడా లేదంటే రెండు సైడ్స్ బ్లాక్ ఉన్నాయా లేదంటే ఆ బ్లాక్స్ ఈ కార్నర్లో ఉండి ఈ ట్యూబ్ అంతా వాచిపోయిందా అనేది మనకు తెలుస్తుంది. అలాగే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఉంటుంది. దానిలో డై బదులు సెలైన్ పుష్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్స్రే బదులు స్కాన్ చేయడం జరుగుతుందండి. ఆ స్కాన్లో చూస్తారు ట్యూబ్స్ రెండు ఓపెన్గా ఉంటే మనం కింద నుంచి సెలైన్ పుష్ చేసినప్పుడు ఆ సెలైన్ బయటికి రావడం జరుగుతుంది. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇవి కన్ఫర్మేటరీ కాదండి. ఒక్కొక్కసారి చిన్నగా స్పాజమ్ ఉన్న ట్యూబ్ అలా స్పాజంలోకి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి అది ఫాల్స్ పాజిటివ్ అంటే బ్లాక్స్ లాగా తెలుస్తుంది. సో కన్ఫర్మేటరీ అంటే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. పైనుంచి ఒక చిన్న స్కోప్ వేసి చూసి కింద నుంచి డై పుష్ చేసి డై అనేది బయటికి వస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇవి ట్యూబల్ బ్లాక్స్ అనేవి డయాగ్నోస్ చేయడానికి ఉండే మనకి పద్ధతులు. సో వన్స్ బ్లాక్ అనేది డయాగ్నోజ్ అయింది అన్నప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటే ఇదర్ సర్జరీ అన్నా లేదంటే ఐవీఎఫ్ అన్న ఆప్షన్ చెప్తామండి. ట్యూబ్స్ అనేవి రెండు సైడ్స్ బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఒక ట్యూబ్ బాగుంది ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నప్పుడు మాత్రం న్యాచురల్గా ట్రై చేయొచ్చు. అటు సైడ్ ఎగ్ డెవలప్ అయినప్పుడు ఆ ట్యూబ్ బాగానే పనిచేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు బైలేటరల్ అంటే రెండు సైడ్స్ బ్లాక్ ఉంది అన్నప్పుడు మాత్రం ఆప్షన్స్ అనేవి సర్జరీ. ఒకవేళ సర్జరీతో అవుతుందా లేదనే చూసుకోవాలండి. అంటే బ్లాక్ ఎక్కడ ఉంది, ప్రాక్సిమల్ బ్లాకా లేదంటే డిస్టల్ బ్లాకా అనేది చూసుకోవాలి. ప్రాక్సిమల్గా చిన్నగా లైట్గా బ్లాక్ ఉన్నట్టు అనిపించినప్పుడు హిస్టరోస్కోపిక్ క్యాన్యులేషన్ చేస్తారండి. అలా చేసినప్పుడు ఆ చిన్న క్యాథెటర్ లోపలలోంచి పాస్ చేసి చూస్తారు ఆ బ్లాక్ని ఏమైనా పాస్ చేయగలుగుతుందా అనేది చూస్తారు. ఒకవేళ బ్లాక్ చిన్నగా ఏదైనా మ్యూకస్ ప్లగ్ లాగా ఉంది పోతుంది అన్నప్పుడు ఆ ప్లగ్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ప్రొసీజర్ చేసినప్పుడు అండ్ ట్యూబ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు బ్లాక్ అనేది చాలా గట్టిగా అడెషన్ లాగా ఫామ్ అయింది అన్నప్పుడు అలా హిస్టరోస్కోపీ పాస్ చేసినా కూడా చేసి చూసినా కూడా అది పాస్ అవ్వదు. సో అలాంటి కండిషన్స్లో అంటే సర్జరీ అవ్వలేదు అన్న కండిషన్స్లో మాత్రం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. అలాగే లేటరల్ సైడ్ అంటే ఈ లాస్ట్ 1/3లో బ్లాక్ ఉన్నప్పుడు కూడా ఈ ఎక్కడైతే ఈ బ్లాక్ ఉందో అది ఓపెన్ చేయడానికి చూస్తామండి. అది రానప్పుడు ఓన్లీ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్. సో ట్యూబ్స్ అసలు బాగలేవు, పాడైపోయాయి, కంప్లీట్గా స్వెల్లింగ్ ఉంది, ఆ స్వెల్లింగ్ వల్ల ఊరుకుకి వాటర్ వస్తుంది అన్నప్పుడు అటు సైడ్ ట్యూబ్ డీలింకింగ్ అనేది చేస్తుంటారండి. అండ్ ఒకవేళ ఇంకా వేరే ఆప్షన్ సర్జికల్ ఆప్షన్స్తో అయ్యేలాగా లేదు అన్నప్పుడు మాత్రం ఐవీఎఫ్ అనే ఆప్షన్ చెప్తాం. ఈ కండిషన్ ఉన్న ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో మిగతా ఎగ్ రిజర్వ్ అంతా బాగుంది, హస్బెండ్ సైడ్ సీమెన్ అనాలిసిస్ అంతా బాగుంది, ఓన్లీ ట్యూబ్సే బ్లాక్ ఉన్నాయన్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్స్ కూడా బాగుంటాయి. సో ఇదండి ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి. థ్యాంక్ యూ.